एपी मंत्री अमरी मालातर इच्छा अद्भुत सूपर डूपर हिटनी प्रचार दु सक्सेस मीटिंग चवर की दी निजस्वरूप दिस अटर फ्लॉप मूवी डिजास्टर इधी आधार लेकिन चुप्तना का आधार सह चपदल एंकंटे दाने कलेक्शन चूस्ते टोटल निन्नटि वर की मोत्तं 55.26 कोट्ल रूपायलु षेर कलेक्ट निन्नैते वेरी वेरी पूर 2.5 or 2.3 अन्न करेक्ट गा गुर्तु लेदु 2 कोट्ल 30 लक्षल रूपायलु 40 लक्षल रूपायलु कलेक्ट दिस इज दि లెక్కలు చెప్తున్నటువంటి సత్యం అంటే టోటల్ గా 60 రావచ్చు లేదా 65 రావచ్చు 70 రావచ్చు మాక్సిమం అనుకుంటే వాళ్ళు ఏదైనా కంట్రోవర్సీ చేసి శ్యామ్ బాబు రామ్ బాబు అని మళ్ళా 4 సార్లు మాట్లాడితే 1 కోటి రూపాయలు పెరగొచ్చు టోటల్ గా పిక్చర్ ఇస్ అటర్ ఫ్లాప్ అయ్యింది ఎందుకయింది రెండు కారణాలు ఇక్కడ చెప్పదలుచుకున్నాను ఒకటి సినిమాను సినిమాగా తీయాలి ఎవరో డబుల్ పెడితే నిర్మాత దానిలో తన శత్రువులను పేర్లు పెట్టి దూషించి ఆనందం పొందాలి పైచాచిక ఆనందం పొందాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మీద దృష్టి పోతుంది కమర్షియల్ గా హిట్ కాదు ప్రజలకు చేరదు ఎంత ప్రయత్నం చేశారంటే ఈ త్రివిక్రమ్ గారు బాగా మాట రచయిత ఆయన पवन कल्याण गारु कूर्चुनी ओक सन्निवेशानि क्रियेट चेसि दानिकि मातलु रासि दानिलो इमिच्चि ओक आनंदानि पोंदालनेटुवंटि प्रयत्नं चेशारु चाला ओक रोजु सुमारुगा दीनि षूटिंग पेट्टि उंटारु अनि नेनु अनुकुंटुन्ना नाकु तेलिसिनटुवंटि समाचारं मेरकु ई सिनिमालो मोत्तं इंका 60 कोट्लु 70 कोट्लु वस्ते ई चित्र हीरोगा पनि चेसिनटुवंटि पवन कल्याण गारु रेम्युनरेशन एंत अंटे నాకున్న సమాచారం మేరకు 50 కోట్ల పైన అంటే టోటల్ గా పవన్ కళ్యాణ్ గారి రెమ్యూనరేషన్ కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి దశలో ఇవాల ఈ చిత్రం ఆడబడతా ఉన్నది ఇంకా తీసేయాల కొన్ని చోట్ల తీస్తారు కారణం దృష్టి సరిగా లేకపోవడం శత్రుని దీనిలో ఇమిచి సునకానందం పొందాలనేటువంటి తాపత్రయం అది ఒక కారణం రెండో కారణం ఏంటంటే ఇంత ముందు కూడా నేను చెప్పా పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు ఇక ఆడవు ఎందుకు ఆడవు అని చెప్పాను అంటే ఒకసారి వెనక్కి వెళ్లి చూసుకోమనండి పవన్ కళ్యాణ్ గారిని గాని జనసేన వాళ్ళని గాని సినిమా నిర్మాతల్ని గాని సినిమా నటుల్ని గాని సినిమా రంగ ప్రముఖుల్ని గాని చూసుకోమని చెప్తా ఉన్నా వారాహి అనేటువంటి ఒక వాహనాన్ని వారాహి అనే ఒక పవిత్రమైనటువంటి దేవతని తన కాళ్ళ కింద పెట్టుకునే వాహనంగా ఇప్పుడైతే నామకరణం చేశాడో ఆ వాహనం మీద ఎక్కి అవాకులు చవాకులు అబద్ధాలు మాట్లాడే ప్రయత్నం చేశాడో ఆ రోజునే వారాహి అనే అమ్మవారి యొక్క శాపం అతనికి తగులుతుంది రాజకీయంగా అతనికి ఇక భవిష్యత్తు ఉండదు రాజకీయంగా మూల్యం చెల్లించవలసినటువంటి అవసరం ఉంటుంది ఆయన రంగంలో ఉన్నటువంటి సినిమాలు కూడా ఇక ఆడవు అని నేను ఆ రోజున చెప్పడం జరిగింది వాళ్ళు అదే జరుగుతా ఉన్నది అనే విషయాన్ని కూడా నిర్మాతలు గాని వాళ్ళు గాని తెలుసుకుంటే మంచిది సరే నిర్మాత విశ్వప్రసాద్ గారు ఆయన కూడా సినిమాలు తీసేటప్పుడు పెట్టుబడి పెట్టేటప్పుడు దీని పొలిటికల్ మూవీనా ఇట్స్ కంప్లీట్ పొలిటికల్ మూవీ అనుకోండి దట్ దేర్ ఇస్ నో ప్రాబ్లం ఎట్ ఆల్ ఇంతకుముందు అనేక వచ్చే చరిత్రలో ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు పొలిటికల్ సెటైరిక్ సినిమాలే వస్తున్నాయి కథలతో సహా అలా చేయటం అదొక ఎత్తుగడనండి అదొక పద్ధతనండి కానీ ఒక సినిమాలో ఒక వేషాన్ని క్రియేట్ చేసి తన కష్టం తీర్చుకోవాలనేటువంటి తాపత్రయం పడుతున్నప్పుడు నిర్మాతలు జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం ఉంటుందనేది నిర్మాతలకు సూచనప్రాయంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా సరే పిక్చర్ ఫ్లాప్ అయ్యింది సక్సెస్ అయితే లెక్కలు చెప్పమంటున్నా
నాకేం అభ్యంతరం లేదు. అయితే ఒక విషయంలో వీరికి విజయం చేకూరింది. అదేంటంటే విశ్వప్రసాద్, టీజీ విశ్వప్రసాద్ ఈయనకి అమెరికాలో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న ముఠా అమెరికాలో డబ్బులు కలెక్ట్ చేసి ఆ డబ్బులు విశ్వప్రసాద్ కి ఇస్తే ఆ విశ్వప్రసాద్ గారు ప్యాకేజీని జమ చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారికి ఇస్తున్నారు ఈ రూటింగ్ లో. అంటే అర్థం ఏంటి, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వాల్సినటువంటి ప్యాకేజీని విశ్వప్రసాద్ గారి ద్వారా అందించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ విషయంలో మాత్రం సక్సెస్ అయ్యారు. మరి 23 కోట్లు చేసి 66 లక్షలు 66 కోట్లు తీసుకున్నారా లేక 80 కోట్లు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి పూర్తి అమౌంట్ ని ఇన్కమ్ టాక్స్ లో చూపించారా లేదా, ఇది కావాలి. ఎందుకంటే నీతి నిజాయితీ పరుడు, చట్టం ప్రకారం నడుచుకునేటటువంటి సైనికుడు అని పదే 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 చెప్పేటటువంటి పవన్ కళ్యాణ్ గారు దీని ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు, ఎంత కలెక్షన్లు వచ్చాయి, ఈ చిత్రం ఫ్లాప్ కావడానికి కారణాలు ఏమిటి అని చిత్రసీమలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించదగినటువంటి అంశమని ఈ సందర్భంగా వారికి నేను చెప్పదలుచుకున్నాను. ఆయన 40 రోజులు చేసి ఎంత, రోజుకు 2 కోట్ల రూపాయలు, 23 రోజులు చేశారని ఒకరు అన్నారు, 40 రోజులు చేశారని ఒకరు, 40 రోజులు చేస్తే 80 కోట్లు అంటే లాస్. కనీసం హీరో రెమ్యునరేషన్ కూడా రానటువంటి పరిస్థితి. దీన్ని ఇది ఒక డిజాస్టర్ అయింది అంటే దీని వెనకాల ఇంత కథ ఉన్నది అనేటువంటి అంశాన్ని కూడా దయచేసి తెలుసుకోవాలని. విశ్వప్రసాద్ టీజే గారు ఈ రకంగా బ్లాక్ మనీని వైట్ మనీగా చేసి సినిమాల ద్వారా తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ప్యాకేజీల రూపంలో ఇచ్చేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. దీని మీద కూడా కొంత ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉన్నది అనేది నేను మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకి అధికారులకి కూడా ఈ సందర్భంగా చెప్పండి. ఇట్ ఈస్ అ స్కామ్ ఆల్మోస్ట్ ఆల్. పవన్ కళ్యాణ్ గారికి డబ్బులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ద్వారా చక్కగా అందించేటటువంటి కార్యక్రమంలో ఈ సినిమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విశ్వప్రసాద్ గారు చాలా పెద్ద పెద్ద సినిమాలు తీసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆయనకి డబ్బు అంటే లెక్కలేదు, మరేమో మాకు తెలియదు, నష్టం వచ్చినా పర్వాలేదు అనుకుంటున్నారు, మరి మనకు తెలియదు. ఇది ఆలోచించదగినటువంటి పరిణామంగా నేను చెప్పదలుచుకున్నా. ఇంకపోతే మేము కూడా మరి మమ్మల్ని సినిమాల్లో పెట్టి రాజకీయ నాయకుల్ని అక్కడక్కడ గోఖ్య కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి నేను స్వయంగా ఒకటి ఆలోచించుకుంటున్నా. రాజకీయాల్లో ఉండి సినిమాలు తీయొచ్చు కానీ సినిమాల్లో ఉండి రాజకీయాలు చేస్తూ సినిమాలు వదలకపోతే సినిమాలు నాశనం అవుతాయి, రాజకీయాలు నాశనం అవుతాయి. ఎన్టీ రామారావు లాంటి వ్యక్తి సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆ తర్వాత ఎప్పుడు 1-6 సినిమాలు చేశాడేమో కానీ సినిమా వృత్తిని మాత్రం వదిలేశాడు. అలాగే ఫెయిల్ అయిపోయినటువంటి చిరంజీవి గారు కూడా కొన్నాళ్ళు సినిమాలు తీయలేదు రాజకీయాల మీద ఉండి. ఈయన సినిమాలు కావాలి, రాజకీయాలు కావాలి అనుకుని రెండిటికి న్యాయం చేయలేనటువంటి ఒక సందిగ్ధావస్థలో ఈ నాయకుడు ఉన్నాడనేది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. నేను కూడా మేము రాజకీయాల్లో ఉన్నాం, ఒక 10 మందిని కలిసి ఒక సినిమా తీయాలనుకుంటున్నాం, ఆ సినిమా మీద ఆలోచన చేస్తున్నాం. ఆ సినిమా ఏమిటి, దాని కథావస్తువు ఏమిటి అనేది కూడా మీ ద్వారా నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి, తెలుగు ప్రజానీకానికి, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా తెలుగు ప్రజానీకానికి మీ ద్వారా ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వివరించాలని వివరించాలని ప్రయత్నం చేస్తున్నా. అర్థం కాకపోతే అడగని మళ్ళా చెప్తాను. ఒక నేపథ్యం, ఒక మంచి కుటుంబ నేపథ్యం, ఒక చిన్న ఫ్యామిలీలో పుట్టినప్పటికీ కూడా అన్నదమ్ములు ఒక రంగంలో అద్భుతమైన విజయాలు సాధించి పెద్ద సెలబ్రిటీస్ అవుతారు. దానిలో ఒక చిన్న కుటుంబంలో పుట్టి ఆ కుటుంబంలోనే ఉన్నటువంటి వ్యక్తి యుక్త వయసు వచ్చి చదువు సరిగా అబ్బక బజార్లు అమ్ముతూ తిరుగుతూ అక్కడక్కడ తప్పిపోతూ అక్కడక్కడ దొరికిపోతూ ఏం చేయాలో అర్థం కాక పాపం తల్లిదండ్రులు అన్నయ్యలు బాగా మంచి దశలో ఉన్నారా,
ఒక మంచి రంగంలో చదువుకోకపోతే చదువుకుపోయా అన్నయ్య దగ్గరికి కుండని తీసుకొచ్చి అన్నయ్య దగ్గరికి పెడితే అన్నయ్య దగ్గర కూడా పిచ్చి పిచ్చి వేషాలు వేసి నేను అన్నల దగ్గర ఉన్నాను అన్నయ్య దగ్గర ఉన్నాను అన్నల్లో కలిసిపోతాను రవిడీజం చేస్తాను అక్కడ ఇక్కడ గోకుతాను ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే చివరికి అనేక సదుపాయాలు కల్పించి అనేక రంగాల్లోనూ బాగుపడరాని పెట్టుబడులు పెట్టి పెడితే అన్ని రంగాల్లోనూ నాశనం చేసేస్తే ఇక లాభం లేదు వీళ్ళు మన రంగంలోనే పెడదామని ఆయన పాపం సినిమాల్లోకి తీసుకొస్తారు అది ఆ రంగంలోకి తీసుకొస్తారు అనుహ్యంగా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సాధిస్తారు అన్నయ్యకన్నా పెద్ద సెలబ్రిటీగా తయారవుతాడు ఎక్కడికి వెళ్ళినా అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చెప్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్ళినా జనం పోగవుతుంటారు అమాయక జనం ఈల్లేస్తూ ఉంటారు పెద్ద పెద్దగా ఉపన్యాసాలు చెప్పి అసలు దేశం గురించి సమాజం గురించి మానవత్వం గురించి సాంప్రదాయాల గురించి అద్భుతంగా వల్లెవేస్తుంటాడు ఇది అతను బయటికి కనిపించేటటువంటి కథ మేడిపండు చూడు మెలిమయ్యుండు పొట్ట విప్పి చూడు పురుగులుండు అని ఒక సామెత ఉంది కదా అలాగే అది కట్ చేస్తే అతని జీవితంలోకి వస్తే నిత్య జీవితంలోకి యుక్త వయసులాగానే పెళ్లి చేస్తారు ఆ పెళ్లి పట్టుమని 2 సంవత్సరాలు ఉండదు పిల్లలకు అంటాడు భార్యతో విభేదిస్తాడు ఎందుకు విభేదిస్తాడంటే సంసారం చేస్తూనే మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు ఆ స్త్రీ బ్లాక్ మెయిల్ చేస్తుంది లేదా అడుగుతుంది నన్ను పెళ్లి చేసుకుంటానని నువ్వు ఇదంతా చేసావు కదా నన్ను పెళ్లి చేసుకుంటావా చేయవా అంటాడు అంటే మొదటి భార్యతో సెటిల్ చేసుకుంటాడు రెండో భార్యను చేసుకుంటాడు కథ ఇంతవరకు అయిపోతే పెద్ద ఆశ్చర్యం లేదు మొదటి భార్యకి ఏం జరిగిందో మళ్ళీ రెండో భార్యకి అదే జరిగింది రెండో భార్యకి ఏం జరిగిందో మూడో భార్యకి అదే జరిగింది మూడో భార్యకి ఏం జరిగిందో నాలుగో భార్యకి అది జరుగుతుంది సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి ఈయన మాత్రం అద్భుతమైన ఉపన్యాసాలు చెబుతూనే ఉంటాడు ఈ సిరీస్ గా జరుగుతూనే ఉంటాయి పొట్ట విప్పి చూస్తే పురుగులే కనపడుతుంటాయి బయటికి మాత్రం అద్భుతమైన మేకప్ లో బ్రహ్మాండమైన ఉపన్యాసాలు సంఘ సంస్కర్త లాగా ఫోజులు ఇవన్నీ పెడుతుంటాడు ఇది కథా వృత్తం చివరి క్లైమాక్స్ ఏంటంటే మొదటి భార్య పిల్లలు రెండో భార్య పిల్లలు మూడో భార్య పిల్లలు నాలుగో భార్య పిల్లలు అందరి పిల్లలు అందరి భార్యలు కలిసి కట్టుగా ఈ సెలబ్రిటీకి అద్భుతమైనటువంటి గుణపాఠం చెబుతారు ఒక సందేశమైన గుణపాఠం మహిళాలోకం మెచ్చుకునేటటువంటి గుణపాఠం మరే పురుషుడు ఇలాంటి కార్యక్రమాలు చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి గుణపాఠం క్లైమాక్స్ లో చెప్తారు అది టోటల్ గా దీని మీద కథ నడుస్తూ ఉంది కథకులకి పురమాయించాం వారు కథ రాస్తున్నారు నిర్మాతని నటుల్ని సెలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తున్నాం దానికి పేర్లు పెట్టేటటువంటి కార్యక్రమం కూడా చాలా మంది మిత్రులు ఉంటారు కదా మనకు కూడా సినిమాల్లో తెలిసిన వాళ్ళు రాజకీయాల్లో తెలిసిన వాళ్ళ కానీ ఈ కథను పెట్టి పేర్లు ఏం పెట్టాలి అని ఆలోచన చేశాం ఒక ఆయన సై చేశాడు నిత్య పెళ్లి కొడుకు చూశారు కదా నిత్య పెళ్లి కొడుకు అని ఒక సై చేశాడు పరిశీలిస్తున్నాం ఇది కూడా నిత్య పెళ్లి కొడుకు పనికొస్తుందా లేదా అనే దాని మీద ఇది ఒక టైటిల్ పెళ్లిళ్ళు పెటాకులు ఇది ఒక టైటిల్ పరిశీలనలో ఉంది తాళి ఎగతాళి ఇది కూడా పరిశీలనలో ఉంది ఇంకొకటి 3 ముళ్ళు 6 పెళ్లిళ్ళు ఇది కూడా పరిశీలన చేస్తున్నాం ఇకపోతే బహుభార్యా ప్రవీణ్యుడు ఇది బాగుందా సరే మీ ఇష్టం మీరు కూడా సెలెక్ట్ చేసి తప్పలేదు ఇకపోతే మ్రో అంటే మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్యారేజెస్ రిలేషన్స్ అఫెండర్ మ్రో అది ఇంకా ఆఖరిది అయిన పెళ్లిళ్ళెన్నో పోయిన చెప్పులెన్నో